షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని జయనగర్ లో ఉద్రిక్తత ఏర్పడింది. కాలనీకి చెందిన కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ప్రహరీ నిర్మిస్తుండటంతో కాలనీ వాసులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న మహిళలను వీడియో తీస్తూ బెదిరించడంతో ఎమ్మెల్యే అరికిపూడి గాంధీకి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జయనగర్ కాలనీకి చేరుకుని ప్రైవేట్ వ్యక్తులను అడ్డుకున్నారు. 30 సంవత్సరాల క్రితం జయనగర్ కాలనీ లేఅవుట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం ఉన్న ఖాళీ స్థలంలో కమ్యూనిటీ హాల్తో పాటు వినాయక చవితి వేడుకలను గత కొన్నేళ్లుగా చేస్తున్నారని తెలిపారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు తప్పుడు నకిలీ డాక్యుమెంట్స్ ను సృష్టించి ల్యాండ్ తమదంటూ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇలాంటి వారిపై ఇప్పటికే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశామన్నారు. జయానగర్ కమ్యూనిటీ హాల్ కట్టాలా అని చెప్పి 30 సంవత్సరాల నాటి లేఅవుట్లో ఉండటమే కాకుండా దొంగ డాక్యుమెంట్లు వస్తున్నాయి అనే ఉద్దేశంతో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద హుడాకి అప్లై చేస్తే కూడా ఇది కమ్యూనిటీ హాల్ ప్లేస్ అని చెప్పి క్లారిటీగా ఇచ్చినటువంటి సందర్భం ఇప్పుడే అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఉదయం నుంచి దొంగ డాక్యుమెంట్లతో రోడ్లు కూడా వాళ్ళు సృష్టించినటువంటి డాక్యుమెంట్కి కలవకుండా ఒక డాక్యుమెంట్ మీద ఒక ప్రాంతంలో కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి కమ్యూనిటీ హాల్ ల్యాండ్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు. ఎవడొచ్చినా వాడు అంతు చూస్తామని నేను వచ్చినా కూడా మాట్లాడినటువంటి సందర్భం, ఏమైనా విషయం ఉంటే కాలనీ వాళ్ళని వాళ్ళు కలిసి కూర్చొని పోలీస్ స్టేషన్లోనో మున్సిపాలిటీలోనో సంబంధిత అధికారుల దగ్గర మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండగా రౌడీయిజం చేసి కాలనీ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తారంటే ఎవరు కూడా ఊరికినే ప్రసక్తి లేదు.